సోనియా గాంధీపై అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నామని అన్నారు ప్రజా గాయకుడు గద్దర్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. 130 ఏళ్ల అనుభవం ఉన్న కాంగ్రెస్ గ్రామాలకు పోయి ప్రజాస్వామ్యం గురించి చెప్పాలని అన్నారు. ఆరోగ్యం సరిగ్గా లేని సోనియా గాంధీని ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. గద్దర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు ప్రజాయుద్ధం గద్దర్ హాజరు కావడం జరిగింది. సో చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ సత్యాగ్రహ దీక్షకు హాజరయ్యారు. సో గతంలో కూడా బీజేపీ సభ కూడా పరేడ్ గ్రౌండ్కు వెళ్లారు. సో ఎట్లా చూస్తారు? ఇప్పుడు నా జీవితం అశేషమైన ప్రజల దగ్గరికి పోయే జీవితం. సోనియా గాంధీ కోవిడ్ వచ్చినాక ఆరోగ్యం బాగాలేకున్నా ఈడీ మిత్రులు ప్రశ్నించడానికి పిలిచింది, నన్ను బాధ పెట్టింది మెయిన్. అంటే మానవత్వాన్ని మించినటువంటి చట్టాలు ఏం లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే పక్కకు ఒకటి ఆపోజిషన్ ఉంటుంది, ప్రతిపక్షం లేకుంటే అది పార్లమెంట్ కాదు ప్రపంచంలో. అట్లయితే రాజులో రాజరికం అవుతుంది, వాడు ఒక్కడే అంటాడు ఏక్ బోల్తా హే ఎస్ బోల్తా హే, అట్లా ఉండదు. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రాణం లాంటిది. అంటే ప్రజల నుండి ఉండే అనేక సమస్యలు వీళ్ళు తీసుకొస్తే వాళ్ళు చర్చించి అక్కడ చట్టం చేసి మళ్ళీ పాలిస్తారు. దట్ ఈస్ ఎ గుడ్ గవర్నెన్స్ సెంటర్. కాబట్టి వాళ్ళను హింసించొద్దు, వాళ్ళని మరీ ఇంకా అవకాశం ఇచ్చి ప్రశ్నించేటట్టు చేయాలి. లేదా ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఏదో పగ సాధించినట్టు కూడా చేయొద్దు. చేసినట్టయితే అది జనంలోకి మంచి సిగ్నల్ పోలేదు. ఈరోజు పోలే మంచి సిగ్నల్. ఈ అమ్మాయి 75 ఏళ్ళు, ఒక జీవితం ఉంది. కోవిడ్ వచ్చేది, కోవిడ్ వచ్చినప్పుడు ఒక నెల రోజులు రెస్ట్ ఇవ్వాలి. అందుగురించే అలాంటి దానికి కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు గ్రామాలకు వెళ్ళండి, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం లేకుండా చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కూడా ఇదే ఆరోపిస్తుంది. ఇప్పుడు నేను రాష్ట్రం గురించి మాట్లాడడానికి రాలేదురా భయ్య, నీ దండం పెడతా. చట్టం తన పని తాను చేసుకోబోదు చెప్పి కూడా బీజేపీ చెప్తుంది. చట్టం తన పని తాను చేయొద్దంట లేను. ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తుంది కాబట్టి 32 కేసులు జైలు పోయేది, ఉరి శిక్ష పడేది, అన్ని అటెండ్ అవుతున్నా కదా. కానీ చట్టానికి కొన్ని విలువలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చాలా బీమాను అనుకో, చాలా జ్వరంతో ఉన్నాను అని ఒక డాక్టర్ సర్టిఫికేట్ పెట్టినానుకో, పెట్టినప్పుడు అప్పుడే చట్టం ప్రకారం నువ్వు సావు రమ్మంటాడా? నేను అనేది చాలా సింపుల్గా చెప్పినా, మానవత్వం మానవ విలువల కోసం చట్టం ఉందా? చట్టం మానవ విలువల కోసం ఉందా? ఇది హ్యూమానిటరీ గ్రౌండ్ కదా. నేను వాంటెడ్లీ బీజేపీ ఈ పని చేస్తానుకోవచ్చా బీజేపీ సర్కార్? ఐ కాంట్ సే దట్. నేను వాంటెడ్లీ చేసిందా చేయలేదని కాదు, ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని బతికించుకోవడము కాపాడుకోవడము పాలక వర్గాల యొక్క డ్యూటీ. దట్ ఈస్ మై స్టేట్మెంట్. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత విధంగా కక్షపూరితంగా బీజేపీ వ్యవహరించడం సరైన పద్ధతి కాదు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఈ దీన్ని అంతటి కూడా ప్రజలకు వివరించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సూచించాలని చెప్పి కూడా ప్రజాయుద్ధం ఒక గద్దర్ చెప్తున్నట్టు సుధాకర్ రెడ్డి కలిసి నరేందర్ టీవీ5